कुछ करिए कुछ करिए, बस बस बड़ा बोर है, अब कुछ करिए। ओ कोई तो चल सिद्ध फड़िए, तू बेतरिए या मरिए। हाय कोई तो चल सिद्ध फड़िए, तू बेतरिए या मरिए। భారత పురుషుల హాకీ జట్టు ఖాతాలో మరో విజయం చేరింది. చివరి సెకండ్లలో జర్మనీ చేతిలో అనూహ్య పరాజయం పొందిన శ్రీజేస్సే మూడో మ్యాచ్లో అర్జెంటీనాను కంగు తినిపించింది. పూర్తి ఆధిక్యం ప్రదర్శిస్తూ అర్జెంటీనాపై 2-1 గెలుపొందింది. ఇది భారత్కు 2వ విజయం. फिर से उनके ऊपर है रमनदीप, क्या पैर में बॉल लगी किसी डिफेंडर के, या कोशिश और मिल गई कामयाबी नंबर 2। అర్జెంటీనాతో మ్యాచ్లో ఆరంభం నుంచే భారత్ పాజిటివ్గా ఆడింది. లాస్ పాసెస్తో పదే పదే అర్జెంటీనా గోల్ పోస్ట్పై దాడులకు దిగింది. 6 నిమిషంలో భారత్కు తొలి పెనాల్టీ కార్నర్ లభించగా దానిని రమన్దీప్ సింగ్ గోల్ పోస్ట్లోకి పంపడంలో విఫలమయ్యాడు. 2 నిమిషాల తర్వాత భారత్కు మరో పెనాల్టీ కార్నర్ లభించింది. దీనిని విజయవంతంగా చింగల్సన గోల్గా మలిచి భారత్కు ఎర్లీ ఆధిక్యం అందించాడు. తొలి క్వార్టర్ను 1-0 ఆధిక్యంతో ముగించిన భారత్ 2వ క్వార్టర్లోనూ పై చేయి చాటింది. అర్జెంటీనాకు గోల్స్ సమం చేసే అవకాశం ఇవ్వకుండా ఆధిక్యతను కాపాడుకుంది. తొలి అర్ధభాగం ముగిసేసరికి 1-0 లీడ్తో కొనసాగింది. खुद बॉल को स्टॉप किया, रशस का पूरा ध्यान रघुनाथ और उपेंद्र पाल के ऊपर और चिंगली। 3వ క్వార్టర్ లో భారత్ కు మరో గోల్ లభించింది. మిడ్ఫీల్డ్ లో బంతిని దొరికించుకున్న కోతాజిత్ అర్జెంటీనా డిఫెన్స్ లూప్ హోల్స్ ను అనుకూలంగా మలుచుకుంటూ అద్భుతంగా గోల్ అందించాడు. భారత్ కు ఇది 2వ గోల్. 3వ క్వార్టర్ ఫైనల్ తరువాత భారత్ 2-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. बेहतरीन गोल कोथाजीत का, देखिए ये जगह बनाई, उन्हें बॉल मिली, बिल्कुल हड़बड़ाई नहीं, एंड ही हैज पास। किसी कोच के लिए इससे ज्यादा खुशी के क्षण और क्या होंगे। और पहला फील्ड చివరి క్వార్టర్లో అర్జెంటీనా ఎటకేలకు గోల్ నమోదు చేసింది. పెనాల్టీ కార్నర్ను గొంజాలో గోల్గా మలిచి అర్జెంటీనాకు బోని చేశాడు. ఈ గోల్తో అర్జెంటీనా భారత్ ఆధిక్యాన్ని 2-1 తగ్గించగలిగినా ఆ జట్టు విజయాన్ని అడ్డుకోలేకపోయింది. భారత్ కే లియే సురేందర్ నే కల్ బెహతరీన్ సేవ్ కియా థా లైన్ పర్, ఆజ్ భీ ఉమీద్ హోగీ కి వో ఐసా కర్ పాయే, గొంజాలో పియార్ హీ లెంగే ఔర్ ఏక్ గోల్। గొంజాలో పియార్ रियो ओलंपिक्स में उनका तीसरा गोल है और अर्जेंटीना ने वापसी का डंका बजा दिया है। ఈ విజయంతో సెమీసాసలను భారత్ సజీవంగా ఉంచుకుంది. ఆడిన 3 మ్యాచ్ల్లో 2 విజయాలు, 1 ఓటమితో గ్రూప్లో సెకండ్ ప్లేస్లో కొనసాగుతోంది. बेतरिए या मरिए।